వెల్కమ్ టు ఉమ్మడి వంటల ఛానల్. మనం ఈరోజు బ్రెడ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 5 గ్లాసుల బియ్యం తీసుకొని బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి పెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టాలి బియ్యాన్ని. 5 గంటల తర్వాత బియ్యంను వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ పోయేంత వరకు వడగట్టుకోవాలి. బియ్యం నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలి 5 నిమిషాలు. 5 నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని పిండిలాగా ఆడించుకోవాలి. పిండి ఆడిచిన తర్వాత జల్లి పోసుకోవాలి. ఇలా జల్లి పోసుకున్నప్పుడు రవ్వ మిగిలేలాగా ఇదే ఇలా రవ్వ వచ్చేలాగా బియ్యంను మిక్సీకి ఆడించుకోవాలి. అలా వచ్చిన రవ్వ 1 గ్లాసు ఉండాలి. స్టవ్ వెలిగించుకొని 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు ఉడికేటప్పుడు రవ్వ వేస్తూ కలబెట్టుకోవాలి. ఇంటర్ లేకుండా కలబెట్టుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి. సన్న మంట మీద మగ్గనించుకోవాలి. ఇలా సన్నగా పెట్టుకోవాలి. మంట పెట్టుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉంటే ఉంట లేకుండా వస్తుంది. ఇలా రవ్వ గట్టిపడేంత వరకు మగ్గనించుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉడికిచ్చిన రవ్వని చల్లారబెట్టుకోవాలి. ఈ ఉడికిచ్చిన రవ్వని చల్లారిన తర్వాత పిండిలో వేసుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉంటలు లేకుండా కలిపిన తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా పిండి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నందువల్ల దోశలు బాగా స్మూత్గా బాగా పొంగుతాయి దోశలు. ఇలా గట్టిగా కలుపుకొని 1 గిన్నెలోకి పిండిని తీసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఒత్తి పెట్టేసేయాలి. ఇలా పెట్టుకున్న పిండిని 1 నైట్ అంతా అలాగే ఉంచాలి. రాత్రి కలిపి పెట్టిన పిండిని ఇలా 1 గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు వంట సోడా వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పెండం పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. ఇట్లా పొగలు వచ్చేటప్పుడు దోశ పిండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత పొయ్యి తగ్గించి పెట్టుకోవాలి. దోశ ఇలా
పొంగి ఉండాలి. తర్వాత మెల్లగా దోశని తిప్పుకోవాలి. ఇలా బాగా ఎర్రగా కాలాలి. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంతే, దోశ రెడీ అయిపోతుంది. ఇలా రెండు పక్కల బాగా ఎర్ర కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కోకోనట్ చట్నీ ఎర్ర కారంతో సర్వ్ చేస్తే బెడ్ దోశ రెడీగా ఉంటుంది. టేస్ట్ బాగా ఉంటుంది. బాయ్ బాయ్.